ఈ వాచ్ నైట్ సర్వీస్ అనేది కూడా మీరు కనిపెట్టే కూటమి పెట్టుకోండి. దేనికోసం? మన వాచ్ నైట్ దేనికోసం? ఈరోజు సంఘాలలో ఉన్న వాచ్ నైట్ దేనికోసం? కొత్త సంవత్సరం కోసం లేదా వాగ్దానాల కోసం? అంతకంటే మించేం లేదు. ఈరోజు క్రైస్తవుల్లో 95% గుడ్ 31st నైట్ చర్చిలకు వెళ్ళేది ఎందుకు? మీరు ఎప్పుడైనా 31st నైట్ ఒకసారి సిటీలో ఉన్న పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి కదా, మెయిన్ లైన్ చర్చెస్కి వెళ్ళండి. చర్చి కంటే బయట టెంట్లు ఎక్కువ ఉంటాయి, బయట మంది ఎక్కువ ఉంటాం. అవునా కదా? మీరు ఆలోచించండి. ఎందుకు? వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు దేనికోసము? కొత్త సంవత్సరం కోసము, వాగ్దానాల కోసం. రెండే. ఇవి కొత్త సంవత్సరం గురించి బైబిల్లో లేదు, వాగ్దానాల గురించి కూడా బైబిల్లో లేదు. మరి ఎవరు పెట్టారు వాచ్ నైట్ సర్వీస్ వాగ్దానాలని? ఓ పెద్ద మనిషి పెట్టాడు. అర్థం చేసుకోవాలి మీరు. నా చిన్నప్పుడు ఈ వాగ్దానాలు అనేటివి బైబిల్లో లేదు, ఏ చర్చ్ పాటించలేదు. మెయిన్ లైన్ చర్చెస్, సిఎస్ఏ కావచ్చు, మెథడిస్ట్ కావచ్చు, లూథరన్ కావచ్చు, బ్యాప్టిస్ట్ కావచ్చు, ఎక్కడ లేవు. క్రైస్తవుడు కొత్త సంవత్సరం కోసం కనిపెట్టాలా? దేనికోసం కనిపెట్టాలా? నీకున్న ఆజ్ఞతో చదువుదాను ఇప్పుడు. అందుకే ఈ వాచ్ నైట్ అనే పదం కూడా బైబిల్లో ఉండదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 నుంచి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకొనువారిని గురిపెట్టి చూడుడి. మా ప్రకారంగా ఎవరు నడుచుకున్నారో వాళ్ళని చూడమన్నాడు తప్ప లోకంలో నడుస్తున్న వారిని చూడొద్దు అన్నాడు పౌలు. అపోస్తలు ఎలా బతికారో, ఆ కాలంలో ఎలా జీవించారో అని చెప్తున్నారు. ఇప్పుడు మనోళ్ళు ఏమంటున్నారంటే, అపోస్తుల బతికే కాలంలో వాళ్ళు యూదులకు భయపడ్డారండి, అవునా కదా? వాళ్ళకు భయపడి వాళ్ళు పండగలు చేసుకోలేదు. మనం ఎందుకు చేసుకోకూడదు? అవునా కదా? మేము భయపడి పండగలు మానేసినామన్నారా? ఎక్కడన్నా ఉందా? యూదులకు భయపడి పండగలు మానేసిన వాళ్ళు యూదులకు భయపడ్డా భయపడకపోయినా వాళ్ళు ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకున్నారు, దేవుణ్ణి ఆరాధించారు. అంటే ప్రతి దినము కూడుకో, ఓన్లీ 31st నాడే కూడుకుంటా, ఓన్లీ 25th నాడే కూడుకుంటా, అవునా? ఓన్లీ 1st నాడే కూడుకుంటా అనేది మనుష్యుల నీతి. మనిషి నీతి ఏం చేసిందంటే, ఎన్నడు రానోడు, కనీసం క్రిస్మస్ రానో నొత్తాడు కదా భయ్, వాళ్ళకు వాక్యం వినిపించవచ్చు కదా, అంతేనా కదా అనేది మనుష్య నీతి. నో ప్రాబ్లం. అంటే ఆ రోజు వచ్చి వినేదేది అరిగిపోయిన రికార్డు. వాగ్దానాలు తీసుకోగానే మళ్ళీ పరారు, కనబడడు మళ్ళాడు, తెలుసా? అందుకే మనం దేనికోసం కనిపెట్టమన్నాడంటే, ఇప్పుడు చూద్దాం, చెప్పు చదువమ్మా. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏచుచు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. సిగ్గుపడాలి. ఇవి చేస్తున్నందుకు ఏం చేయాలి? కానీ గర్వపడుతున్నారు. చెయ్యనోడు సిగ్గుపడుతున్నాడు. అవసరమైతే ఆలోచించాలి. ఇప్పుడు రివర్స్ అయింది, ఉల్టా. చెయ్యనోడు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, చేసేటోడు ఏం చేస్తున్నాడు? కాళ్ళెత్తుకొని తిరే పరిస్థితి ఉన్నది ఇప్పుడు. అదే విచిత్రం. అందుకే నాశనమే వారి అంతము, వారి కడుపే. ఎందుకు పండుగ చేసుకుంటే? కడుపు కోసమే కదా. ఏమండి, క్రిస్మస్ అంటే పంటికి, ఒంటికి, ఇంటికి. పంటికేమో మటను, చికెను, బిర్యానీ, ఒంటికేమో కొత్త బట్టలు, ఇంటికేమో సున్నాలేసి దులపడాలి. ఇదే క్రిస్మస్. ఆలోచన చేయాలి మీరు. అందుకనే వారి కడుపే వారికి దేవుడు. పండగలన్నీ కడుపు కోసమే, ఆత్మరక్షణ కోసం ఏం చేస్తున్నాం? ఒక వ్యక్తి రక్షింపబడటానికి నిన్ను నీవు రక్షణ కోసం ఏం చేస్తున్నావు? ఇప్పుడు చూడు ఏమన్నదో. ఎందుకు సిగ్గుపడాలి అంటే ఒకడు అడుగుతున్నాడు మనకు. కొలసీలకు రాసిన పత్రిక గుర్తొచ్చింది గనక, ఇప్పుడు ఒకడు అడిగాడు మనల్ని, ఎందుకు చెప్తున్నాను మీ పండుగలు బైబిల్లో లేవు కదా అన్నాడు అనుకోండి. ఇప్పుడు మనం సమాధానం చెప్పలేక సిగ్గుపడాలి, కానీ గర్వపడేంటిది?
నేను చిన్నప్పుడే రాడికల్ మైండ్, ఇప్పటి కూడా మనది రాడికల్ మైండే, మారదు. దేవుడు యేసుప్రభు కూడా రాడికలే, ప్రశ్నించేవాడు, ప్రశ్నించే తత్వం ఉన్నవాడు రాడికల్ ఈరోజు, అంతే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు, ఇవి బైబిల్లో లేవు కదా అని శాస్త్రులను పరిశైలను ఆయన క్వశ్చన్ చేశాడు. వారు భూసం 2:16 చదవాలి, కొలసి మర్చిపోయాను. కాబట్టి అన్నపానముల విషయంలో, అన్నము పానముల విషయంలోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలోను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యకూడదు. ఇది ఆనాటి యూదులలో నుంచి వచ్చిన క్రైస్తవులకి, ఇంకా మేము యూదుల కాక ఏ యూదులం అనుకుంటున్న వారికి, ఇప్పుడు అనిల్లో నుంచి క్రైస్తవులైన వారికి యేసుప్రభు ఇచ్చిన ఆజ్ఞ హెచ్చరిక ఇది. కాబట్టి నువ్వు పండగ ఎందుకు చేస్తున్నావు? లేదు కదా, పేరు లేనప్పుడు ఈ పేరుతో ఎందుకు చేస్తున్నావు అని ఎవడన్నా అడిగితే మనం చెప్పాల్సిన సమాధానం లేదు గనక సిగ్గుపడాలి. కానీ అనేకులు అతిశయపడుతున్నారు. తర్వాత మన పౌరస్థితి 20వ వచనం, మన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:20 భూ సంబంధమైన వాటి అందే మనస్సును చూచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి, ప్రభువైన యేసుక్రీస్తు, మన ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము, కనిపెట్టుకొని ఉన్నాము. కనిపెట్టడం దేనికోసం కనిపెట్టాలి? క్రైస్తవుడు యేసుక్రీస్తు యొక్క 2వ రాకడా, పరలోకము నుండి యేసుప్రభు ఎప్పుడొస్తాడా అని కనిపెట్టాలా? మేము 31st నాడే కనిపెడతాం అన్నాడు అనుకో, ఏం చేయాలండి? మిగతా రోజులు కనిపెట్టావా? అంతే కదా, 31st కనిపెట్టేది కొత్త సంవత్సరం కోసమే. ఎప్పుడు 12 గంటలు 00:00 పడుతూ అప్పుడు లేచి హ్యాపీ న్యూ ఇయర్ అనడానికే పోతున్నావు తప్ప ఏమ్మా? అంటే మనం ఇదివరకు చేసినాం, నేను నా అనుభవంతో చెప్తున్నాను. టైం చూసుకుంటాడు ప్రతి ఒక్కడు. ఒకవేళ మనం ప్రసంగం చేస్తున్నా, ప్రసంగం మీద మాట ఉంటుంది, టైం ఉంటుంది. ఎందుకంటే గడియారంలో ఎప్పుడు 12 అయిద్దా, అప్పుడు లేచి హ్యాపీ న్యూ ఇయర్ అందామా, పటాకులు కాల్దామా, అది భూ సంబంధమైన వారు చేసే పనులు. అందుకే మనం ప్రతిరోజు ప్రతి దినం ఏమా, మరి ఎప్పుడు చేసుకోవాలి? ఈరోజే, ఎల్లప్పుడు అవునా కదా, మీరు అలవాటు ప్రతిదినము. కాబట్టి ఈరోజే మనకు పండుగ, బ్రతికున్న ప్రతిదినం పండుగ. కన్ను మూస్తే రాత్రి, తెల్లారితే బ్రతుకు, లేవకపోతే శాశ్వత నిద్ర. అర్థమైందా? లేస్తే బ్రతుకు, లేవకపోతే నిద్రే, అది కూడా నిద్రే కానీ శాశ్వత. కాబట్టి ఈరోజే నువ్వు యేసుక్రీస్తు కోసం కనిపెట్టాలే తప్ప, ప్రతిరోజు క్రీస్తు కోసం కనిపెట్టాలే తప్ప, సంవత్సరం కోసం కనిపెట్టడం ఎంత అన్యాయమో ఇప్పుడు అపొస్తలుని బోధ ద్వారా తెలిసింది మనకు. అందుకనే వాచ్ నైట్ సర్వీస్ అనేది కూడా బైబిల్లో లేదు, రైమ్స్ లేదు. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇంతకు మించి ఆన్సర్ ఎవరి దగ్గర ఉంటే చెప్పండి చూద్దాం. నెక్స్ట్ ఏంటిది? కొత్త సంవత్సరం, అంతే కదా. కొత్త సంవత్సరం అని ఎక్కడన్నా బైబిల్లో ఉందా? న్యూ ఇయర్ అని ఉందా? చాలా క్యాలెండర్లలో రాసుకుంటారు. ఏంటిదంటే ఎక్కడుంటుంది? హబక్కుక. అక్కడ రాసుకుంటారు, కానీ అది రాసుకొని కూడా న్యూ ఇయర్ చేసినాను మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు, కొత్త సంవత్సరం అంటాడు, కొత్త నిర్ణయాలు తీసుకోమంటాడు. ఏమండి చెప్పేవాడు కూడా కొత్త సంవత్సరం, కొత్త నిర్ణయాలు. ఆ రోజే నేను కొత్తగా జన్మిస్తాను అనుకుంటాడు మరొకడు బాప్తిసం. అవునా కదా? హబక్కుకు 3:2 యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని, నేను భయపడుచున్నాను, యెహోవా యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. ఏం చేయాలా? సంవత్సరాన్ని నూతనపరచుమా, నీ కార్యము నూతనపరచుమా? చెప్పండి. కాలాన్ని నూతనపరిచేవి పద్ధతే లేదు ఎక్కడ. ఎందుకంటే కాలం ఎప్పుడు నూతనంగా ఉన్నది, అది ఎప్పుడు దాని స్థితిలో దాది ఉన్నది. ఎందుకంటే నిన్న నేడు నిరంతరం. కాలానికి కొత్తదనం లేదు, పాతదనం లేదు. అందుకే సంవత్సరములు జరుగుచుండగా, అందుకని నూతన సంవత్సరం రాగానే కాదు. ఎవరాడు సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుమో. ఇప్పుడు దీన్ని
ద్వితీయోపదేశ కాండంతో సరిపోల్చుదాం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 11-12 అది ఆకాశ వర్ష జలము త్రాగును ఇది చెప్తున్నాడు. 11 చదవ, మీరు నది దాటి స్వాధీనపరచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. అది ఇస్రాయేళ్లకు ఇస్రాయేలు దేశంలోనే వాళ్ళు వాడుకోవాలి అది కూడా. అది ఆకాశ వర్ష జలము త్రాగును అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. దేశము నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు సంవత్సర అంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఎల్లప్పుడూ దాని మీద సంవత్సరాది మొదలుకొని అంతం నూతన సంవత్సరం మొదలుకొని ఉందా అంటే బైబిల్ ఎక్కడ నూతన సంవత్సరాన్ని రాయలేదు కనుకనే న్యూ ఇయర్ అనే పదం కూడా బైబిల్లో ఉండదు. అంటే బైబిల్లో లేనివి ఇప్పుడు మనం చేస్తున్నాం అని వాళ్ళ విమర్శన రైటే. మరి ఎవడైతే విమర్శిస్తున్నాడో వాళ్ళది రైటే అనుకోవాలి మరి, అంతే కదా. ఎక్కడ కనపడతలేదు మనం. పోనీ ఎక్కడైనా నూతనమైనది ఉంటే ప్రసంగి లోకజ్ఞాని చెప్పిన మాట ఒకటి ఇందాం. ప్రసంగి 1వ అధ్యాయం 2వ వచనం చదివిన తర్వాత మధ్యలో చదువుదాం. వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును, తానుదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. అవునా కదా, ఏం జరుగుతుంది? తెల్లారుతుంది పొద్దుగుతుంది అంతే తప్ప తేడా ఏముంది? కొత్తదనం ఏమనుందా? సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును. అలా దినం మారుతుంది తప్ప నువ్వు దినాన్ని లెక్క దీన్ని మార్చు. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి నువ్వేం చేశావంటే ఇవాళ ఆదివారం, దాని తర్వాత రేపు సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తవారం, శుక్రవారం, శనివారం, మళ్ళా ఆదివారం, సోమవారం, ఇది రొటీన్ ఇది. అలాగే నెలలు, ఆ యూదులైతే నీసాను నెల, ఆ నెల, ఈ నెల, వాళ్ళదు హిబ్రూ భాషలో అయితే మన క్యాలెండర్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 12 నెలలు. ఇలా దినము దినము మారుతుందే తప్ప నువ్వు ఏ దినము ఏ తేదీన ఏ ప్రోగ్రాం పెట్టుకోవాలని ఒక క్యాలెండర్ తయారు చేసుకున్నావు. ఆ క్యాలెండరు నెలగానే మలిపేస్తావు అంతే కదా, తిప్పేస్తావు, మళ్ళీ పనికిరాదు అది. సో ఇప్పుడు క్యాలెండర్ను మార్చుకుంటున్నాడే తప్ప మనిషి బ్రతుకు మారట్లేదు, కాలం మారదు కూడా. ఎందుకనే ఇక్కడ చెప్తున్నాడు చూడు, 8వ వచనం, ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినదే ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనది లేదు, ఇది నూతనమైనదని, ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకటి చెప్పును, అదియును మనకు ముందున్న తరములలో ఉండినదే. ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎవడో ఒకడు ఇది న్యూ ఇయర్ అన్నాడు, ఇక మొత్తం మనుషులంతా న్యూ ఇయర్ అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే ఇది మనిషి పెట్టిన ఆచారమే తప్ప దేవుడు రాయించలేదు. మనం ఆనాడు ఇస్రాయిల్లకైనా నేటి క్రైస్తవులకైనా అందుకనే న్యూ ఇయర్ అనే పదం కూడా బైబిల్లో ఉండదు. ఈ వాగ్దానాలు మనకు లేవు, క్రైస్తవులకు లేవు. ఎవరికి వాగ్దానాలంటే రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. వీరు ఇశ్రాయేలీలు, వీరు ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారో పాటించాలనుకుంటున్నారో వారు ఇశ్రాయేలీలు. దత్తపుత్రత్వమును దత్తపుత్రత్వమును మహిమయు మహిమయు నిబంధనలను నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును ధర్మశాస్త్ర ప్రధానములను అర్చనాచారాదులను అర్చన ఆచారాదులను వాగ్దానములను వీరి వాగ్దానములు వారివి. ఇశ్రాయేలువి, మనకు లేవు వాగ్దానాలు. గమనించండి, మనకు వాగ్దానాలు లేవు. ఈ వాగ్దానాలు ఈరోజు క్రీస్తు సంఘములో క్రైస్తవ సంఘాల్లో ప్రవేశపెట్టడం అనేది అక్రమం. ఎందుకంటే వాగ్దానాలన్నీ వారికి ఉన్నాయి. భయపడకుము, నేను నీకు తోడయ్యున్నాను, ఇది వాగ్దానం.
నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకును తోడై ఉన్నానని యెహోషువకు చెప్పాడు, మనకు చెప్పలేదు. అది యెహోషువకు వాగ్దానం అది. ఇప్పుడు ఇది మనం తీసుకుంటున్నాం, అర్థమైందో లేదో. మనకు తోడుగా ఉన్నా యెహోషువకు తోడుగా ఉన్నట్టు ఉన్నాడు. దేవుడు మనకు తోడున్నాడు. దేంట్లో యాకో పత్రికలో ఉంటుందేమని, అపవాదిని ఎదిరించుడి వాడు మీ యొద్దనే. ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞ పాటించడానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి వాగ్దానాల కోసం కూడా కనిపెట్టడము, వాచినట్టు చేసుకోవడం కూడా బైబిల్లో ప్రకారంగా తప్పు. ఇది మీరు ఆలోచించండి. ఇప్పుడు మనల్ని విమర్శిస్తున్న యూదుడు ఉన్నాడు ఇప్పుడు, అంతే కదా. యూదులు ఉన్నారు ఈరోజు. ఆ యూదా సంతతి కొందరు క్రైస్తవులు బయలుదేరారు. వాళ్ళు ఏమంటున్నారంటే మన బైబిల్లో ఉన్న పండుగలు చేయమంటున్నారు, అంతే కదా. బైబిల్లో మీకు ఇంతకు ముందు చెప్పిన కదా, లేవీ కాండంలో ఉన్నాయి 23-24 అధ్యాయాలు, ఒక దాదాపు 7 పండుగలు ఉన్నాయి. ఈ పండుగలు కూడా మనం ఇప్పుడు వాళ్ళు చేయాలా, వాళ్ళు చేశారు కాబట్టి మనం చేయాలా అంటున్నాడు. ఎందుకంటే నిబంధన మార్పు కానీ విధానం కానీ తెలియట్లేదు వాళ్ళకు. వాడు నిబంధన మార్పునే ఒప్పుకోవట్లేదు, అవునా కదా. నూతన నిబంధన యొక్క మార్పునే ఒప్పుకోవట్లేదు కొందరు. 27 పుస్తకాలే ఒప్పుకొని క్రైస్తవులని మెస్సియానిక్ పీపుల్ అని చెప్పే వాళ్ళు ఉన్నారు ఈరోజు. కాబట్టి వాళ్ళకు ఒక మంచి మాట చూపించి ముగించుకుందాం. వింటే విన్నారు, లేకపోతే లేదు. ఇప్పుడు ఎవడు చేయడానికి వీల్లేదు, అటు యూదుడా ఇటు క్రైస్తవుడా. ఇక మనం అన్నిల గురించి మర్చిపోవాలా. మనం బంద్ చేస్తే అందరు బంద్ చేస్తారు. హోషేయ ఇంతకుముందు మనం చదువుకున్నాం, హెచ్చరికలన్నీ చివరిలో ఇచ్చుకుంటూ వచ్చాడు. ఏమేమి మానుకోవాలా, ఏమేమి చేయాలా అనేటివన్నీ యూదులకు కూడా, మోషే ధర్మశాస్త్రంలో చెప్పిన వాటిని కూడా హోషేయ నుంచి ఇచ్చిన ఈ ప్రవక్తల ద్వారా బంద్ చేయమని హెచ్చరించాడు దేవుడు. అందులో చూపిస్తాను ఇప్పుడు మీకు హోషేయ. ఇందులో చాలా మానుకోమని చెప్పిన విషయాలు ఉన్నాయి. 2వ అధ్యాయము ఇప్పుడు పండుగల గురించి మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 11వ వచనం, దాని ఉత్సవ కాలములను ఇశ్రాయేలు యూదా జాతి యొక్క, దాని అంటే పర్టికులర్ పర్సన్ కాదు, దేవుడు ఇశ్రాయేళ్లను ఒక స్త్రీతో పోల్చాడు. అందుకని స్త్రీని దాని అన్నాడు గనక. దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పితును. బా, ప్రవచనం మాన్పితును అని చెప్పాడు. కానీ విశ్రాంతి దినాన్ని ఇది చేయాలా, అమావాస్యలో ఇది చేయాలా, నియామక కాలంలో ఇది చేయాలని మీకు లేవి కాండంలో ఉంటుంది. ఇంకా ఈ దుర్మార్గులు లేవి ఆ మోషే ధర్మశాస్త్రంలో ఉన్న 5 పుస్తకాల్లోంచే ఉన్నారు తప్ప మిగతా గ్రంథాల్లోనికి రావట్లేదు. ఇప్పుడు హోషే చెప్పాడు మాన్పిత్తానని. అంటే ఈరోజు ఇస్రాయిల్లో మేము యూదులం అన్నోడు కూడా ఏం చేయాలి, ఉత్సవ కాలాలు మానేయాలి, పండుగలు మానేయాలి, అమావాస్యలు మానేయాలి, విశ్రాంతి దినాలను, నియామక కాలాలు కూడా అన్ని మానేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత నిజస్వరూపం, నువ్వు యేసుక్రీస్తులను నమ్మకపోయినా నువ్వు మానేయాలన్నాడు. అర్థమైందా. చివరికి వచ్చేసరికి యేసుక్రీస్తు దాకా రాలేదు, ఇంకా వాళ్ళు రావట్లేదు కదా, అయినా సరే మానేయమన్నాడు. ఇప్పుడు మీరు బలి అర్పించమన్న దేవుడు అదే 6వ అధ్యాయంలో హోషేయలో 6వ వచనం చదవండి, ఎట్లా ఉంటుంది. నేను బలిని కోరను కానీ, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధన మీరారు. మీరు మీరు నా నిబంధన మీరారు కాబట్టి మీకు బలి ఇచ్చే అధికారం లేదు, మీకు అవకాశం లేదు. బలి మాన్పించేసి ఏం చేయాలి, కనికరాన్ని. ఇప్పుడు బలులు మానేయాలని హోషేయ, ఇంకా వాడేవడో పాప పరిహారంతో బలి. ఇంకా ఇస్రాయల్ దేశంలో ఏం చేస్తున్నట్ట, ఎర్రని పెయ్య కావాలి, దాన్ని బలి ఇవ్వాలి, దాని రక్తం, అవునా కదా, పాప పరిహారార్థ జలంలో కలపాలి. ఇప్పటికి కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారంటే హోషేయ ఎప్పుడో చెప్పాడు ఇది బలిని మాన్పిస్తానని ప్రవచనం. అది ఇప్పటికి నెరవేరుతుందా? హోషేయ చెప్పాడు, ఇప్పుడు ఆమోస్ చెప్పాడు, ఎప్పుడు కొట్టేస్తాడు. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం, ఇది యూదులకే ఇస్రాయిల్లకే చేసిన హెచ్చరిక, మనకు కాదు. అందులో ఇస్రాయిల్లో ఆ కాలానికి వచ్చేసరికి ఏమైపోయారంటే, ఈ విశ్రాంతి దినం ఎప్పుడు పోతుంది, అమావాస్య ఎప్పుడు పోతుంది, మేము మంచి బిజినెస్ చేసుకోవాలి, మేము అమ్ముకోవాలి. ఎందుకంటే విశ్రాంతి దినాన పని చేయకూడదు, అమావాస్యలో పని చేయకూడదు, పౌర్ణమి పని చేయకూడదు, నియామక కాలాల్లో ఏ పని చేయకూడదు. చేస్తే ఏమవుతుంది, ఆస్తి వస్తుంది. అంటే మీరు భూమిలో ఉండవాదు కాలరా, మీకు ఆస్తి అవసరం లేదురా, మీ సంపాదన మీకు అవసరం లేదురా, ముందు ఇక్కడికి రండిరా అంటున్నాడు.
ఆలోచన చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే మానేమన్నాడు కథం, ఇప్పుడు ఎన్నడు మానేయాలో తెలుసా? 9వ వచనం, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలుతోనే మాట్లాడాడు ఆ రోజు, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును, మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, ఆ దినముననే ఇక మీ పండుగ దినాలన్నీ దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరినీ మొలల మీద గోనె పట్ట కట్టుకొని చేయుదును, అందరి తలలు బోడి చేసేదను, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టించును, దాని అంత్య దినము ఇశ్రాయేలీయుల యొక్క అంత్య దినము ఘోరమైన శ్రమ దినముగా ఉండదు, ఘోరమైన శ్రమ దినంగా ఉండటే ఇశ్రాయేలీయులు కూడా పండగలు మానేసే దినాన్ని గురించి చెప్తున్నాడు. వారి అంత్య దినమే యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఆ దినమే మధ్యాహ్న కాలమందు సూర్యుని చీకటి కమ్మిన దినం, అదే యేసుక్రీస్తు మరణ దినం. దీని నెరవేర్పు మత్తయి సువార్తలో యేసుక్రీస్తు శిలువలో మరణించినప్పుడు, మత్తయి 27. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేల్లో పండగలు లేవు, విశ్రాంతి దినాలు లేవు, క్రైస్తవులు కూడా పండగలు లేవు, ఎవరికి పండగలు లేవు. ఎందుకు లేవంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. ఇప్పుడు ఎవడైనా సరే ప్రతిరోజు పండగ చేసుకోవాలి, ప్రతిరోజు ఆనందించాలి. మత్తయి రాసిన సువార్త 27లో వారి పండగ దినాలు కొట్టివేయబడ్డాయి, ఆ తర్వాత మనకు కూడా పండగ దినాలు ఇవ్వబడలేదు. 27 మత్తయి రాసిన సువార్త 27:45 మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆయన గొప్ప కేక వేసి ప్రాణం విడిచాడు. ఆ రోజు నుంచి వాళ్ళ పండుగలు మానేయమన్నాడు, మానేపిస్తానని ఈ దినాన మానిపిస్తానన్నాడు. కాబట్టి ఆ రోజు నుంచి ఇస్రాయేల్ మానేయాలి, మేము యూదులు కాకయే యూదులం అనుకున్న వాళ్ళు మానేయాలి, మేం క్రైస్తవులు మాకు పండుగలు వద్దాను మానేయాలి. అందరము ప్రతి దినము ప్రతి క్షణము ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధిస్తూ యేసుక్రీస్తు మన కోసం చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ, మాకు నరకం తప్పింది మాకు పరలోకం దొరికిందనే సంతోషంతో ఎల్లప్పుడూ పండుగ చేసుకోండి, ప్రతిరోజు పండగ.